లాస్ట్ ఇయర్ వరుస విజయాలతో దూసుకెళ్లిన కింగ్ నాగార్జున ఈ ఇయర్ వేగం తగ్గించాడనే చెప్పాలి. తనయుల కెరియర్ సరిదిద్దే క్రమంలో తన సినిమాలను నెగ్లెక్ట్ చేసినట్టు కనిపించింది. అయితే మళ్లీ పాత జోష్ కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్నాడు నాగార్జున. ప్రస్తుతం రాజుగారి గది 2లో నటిస్తున్న నాగ్ 2 సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అందులో ఒకటి మల్టీ స్టారర్ మూవీ అని అంటున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ వేద రీమేక్ లో నాగార్జున నటిస్తారట. మాధవన్ తో కలిసి ఈ సినిమాలో నాగ్ నటిస్తున్నారని తెలుస్తుంది. పుష్కర్ గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం అందుకుంది. కొద్ది రోజులుగా సాఫ్ట్ సినిమాలను చేసి మాస్ ఆడియన్స్ కు దూరమైన నాగార్జున ఈ సినిమాతో మళ్లీ వారికి దగ్గరవ్వాలని చూస్తున్నాడు. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన గ్యాంగ్స్టర్ రోల్ లో నాగార్జున కనిపిస్తారట. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నిర్మాతగా కూడా నాగార్జున అఖిల్ సెకండ్ మూవీ నిర్మిస్తున్నారు.